పెద్దపల్లి ప్రగతి నగర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్ లో గల ప్రాథమిక పాఠశాలలో విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విద్యా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పాఠశాల భవనాలను ఆధునీకరించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముందు చూపుతో మన బస్తీ మనబడి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 26 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదులు నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. బెంచీలు మరి డిజిటల్ క్లాస్ రూమ్స్ వీటన్నిటితోని మరి పిల్లలకు ఎంతో చక్కగా మరి సంతోషంతోని విద్యను అందుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరి ఇంత చక్కగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన పిల్లలు తెలంగాణ బిడ్డలందరూ చక్కగా చదువుకోవాలి, మరి రేపు వారు జ్ఞానవంతమైనటువంటి బిడ్డలుగా ఎదగాలి, ఒక మంచి సమాజంలో జ్ఞానవంతమైన సమాజాన్ని ఏర్పరచుకోవాలన్న ఆలోచనతోని మరి కార్యక్రమానికి రూపుదిద్దడం జరిగింది. మరి ఇంత చక్కగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజే మరి విద్యా దినోత్సవంలో భాగంగా ఈ పాఠశాలలన్నీ కూడా ఏవైతే మనం పునర్నిర్మాణం చేసుకున్నామో నూతన గదులు ఏర్పాటు చేసుకున్నామో తర్వాత ఇవన్నీ మరి ఒక 11 అంశాల్లో మరి ఈ మనం మన బస్తీ మనబడి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాటిని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కేవలం మరి ఈ తెలంగాణ బిడ్డల కొరకు నవజాత శిశువుల కొరకు ఈ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి ఎదగాలి మరి చక్కటి విద్యను అందుకోవాలన్న ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప దూరదృష్టితోని మరి సౌకర్యాలు కల్పడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు అట్లాగే మా ఉప్పు రాజుగారు కౌన్సిలర్ గారు మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ ప్రవీణ్, హెచ్ఎం రమాదేవి, సిఆర్పి బాలసాని వెంకటేశం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.